మీ జీతాలు బాగుంటాయమ్మా, మీకు జాబులు వస్తాయమ్మా అని అన్నారు. ఎక్కడ 4000 కడి చేస్తున్నారు, 4000 కడి ఓపు పెట్టి ఎవరికి చేస్తున్నారు? సంవత్సరం సంవత్సరం పెంచుతాను అన్నారు. ఏడు ఎలా పెంచుతున్నారు? 400, 300, 500 నా సంవత్సరం సంవత్సరం మా ఇంటికి పండిపోతున్నాయి, మా బతుకులు పండిపోతున్నాయి. ఏడు పెంచుతున్నారు, మా ఇంట్లో ఉన్న ఓపిక చచ్చిపోతుంది. ఎక్కడ పెంచుతున్నారు? సంవత్సరం సంవత్సరం ఎదురు చూస్తున్నావు, సంవత్సరం సంవత్సరం ఆఖరి పరిస్థితితో ఉంటున్నావు. ప్రతి సంవత్సరం అయినా ఏ సంవత్సరం అయినా పెంచుతారేమో, మా బతుకులు ఆకలి కడుపు నిండా మూడు పూటలు తింటాం అనుకున్నాం. ఎక్కడ పెంచుతున్నారు? ఎదురు చూస్తున్నాము. మా బతుకులు మా బిడ్డలకు రాకూడదని, మా బిడ్డలు చదివించుకోవాలని మేము పొడితాలతో ఉన్నాము. ఓటు రాకముందు పరిస్థితులు ఎలా ఉండేవి? పరిస్థితులు బాగుండేవి. సముద్రంలో ఏటాడుకొని అన్నా ఎలాగోలాగా బతికేయాలి. ఇప్పుడు సముద్రం, ఇప్పుడు జాబ్ అంటే ఏంటి? సముద్రం మీద ఏట అంటే ఏంటి? సముద్రం మీద ఏట తొక్కువనేసే కదా జాబులు ఇస్తానన్నారు. మా స్థలం నక్కున్నారు, మా సముద్రం నక్కున్నారు, మొత్తం అంతా నాకున్నారు. మాకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? మాకు ఎక్కడ న్యాయం చేస్తున్నారు? నీకు న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగట్లేదు. నీకు పెరుగుతుంది కోట్లు కోట్లు కోట్లు, మాకు ఎక్కడ పెరుగుతుంది? మేము ఎద్దులు కట్టుకోగలుగుతున్నావా? మేము పిల్లలు చదివించుకోగలుగుతున్నావా? మూడు పూట్ల అన్నం తినగలుగుతున్నావా? మా పరిస్థితులు ఏంటి? మా పరిస్థితులు దిగజారి చేస్తున్నారు. మా పరిస్థితులు దిగజారడానికి ఇల్లేదు. ఈ రోజు సావో బతుకాన్ని తెగించేసి వచ్చేసాము, తెగించేసాము. వాళ్ళు చంపేసిన ఒకటే, మమ్మల్ని బతికించిన ఒకటే. ఎందుకు ఈ జీవితం? మా బిడ్డలు కూడా చదివించుకోలేని బ్రతికెందుకో? మాకొద్దు, మాకు ఈ బ్రతికొద్దు. మాకు పెంచితే పంచమారు, లేదంటే మేము ఇక్కడే చెప్తాం, లేదంటే మా మాకే ఒప్పు చెప్పేమానండి. ఆడవాళ్ళు అయినా బుట్ట కట్టుకో సముద్రం మీదకి వెళ్తాం, బుట్ట కట్టుకో సముద్రం మీదకి వెళ్తాం, ఏట ఆడతాం. అది లేకపోతే మేము ఏదో చేసుకుంటాం. మాది మాకొప్పు చెప్పమన్నది.